हरिः ओं गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रायकामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीषाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वार्य च नमो नमः नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे नारायणार परिपूर्णगुणार्णवार विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञान प्रदाय विबुधसुरसौख्यदुखसत्कार वितताय नमो नमस्ते नारायण सुरगुर जगदेकनाथम भक्त प्रिम सकलोकनमस्कृतु्यवर्जितज विभुमामीशंदे घनमुर सिद्धवंद्यम नारायण नमस्कृत्य नरंच नरोतम दी सरस्वती व्या ततो मुदीर స్వస్తిస్థు హరిహిబోం హరిబోం హరి మహాభారతంలో సంభవ పర్వాన్ని మనం వింటూ ఉన్నాం సంభవ పర్వంలో సంక్షిప్తంగా యయాత్యుపాఖ్యానాన్ని శ్రవణం చేశాం యయాతి చాలా అద్భుతమైన కొన్ని సందేశాలను మనకిచ్చాడు అనుభవించాలి అనే కోరిక ఎన్నేళ్ళైనా సమసిపోదు ఎన్నేళ్ళైనా శాంతం కాదు మనిషి ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఆ ఆశ ఆ విషయాన్ని తను తెలుసుకున్నాడు ఈ భూమిలో ఈ పృథివీలో ఈ ప్రపంచంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ నాకొక్కనికే కావాలి అని మనిషి కనిపిస్తుంది అంతగా తన ఆశ పెద్దగా ఉంటుంది ఆ ఆశను తీర్చి మనం సాధనను చేయడం అంటే సాధ్యం కాదు సముద్రం ముందు కూర్చుని అలలు వెళ్ళిన తరువాత స్నానం చేస్తాను అనుకుంటే ఎలాగో అలాగే నా అపేక్షలన్నీ అభిలాషలన్నీ తీరిన తరువాత నేను సాధన చేస్తాను అనుకోవడం అలాంటిది అలలు నిరంతరం వస్తూనే ఉంటాయి సముద్రంలో ఆ అలలకు విశ్రాంతి అనేది ఉండదు కనుక అలలన్నీ వెళ్ళిపోయిన తరువాత సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను స్నానం చేస్తాననుకోవడం ఎంత పొరపాటో అలాగే ఆశలన్నీ తీరిన తరువాత నేను సాధన చేస్తాను అనడం కూడా అంతకన్నా పొరపాటు కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యయాతి మహారాజు ఆ గొప్ప సందేశాన్ని మనకు అందించాడు అలాంటి యయాతి మహారాజు యొక్క చరితను సంక్షిప్తంగా విన్న తరువాత జనమేజయునికి చాలా కుతూహలం కలిగింది ఆ యయాతి మహారాజు యొక్క గాథను విస్తారంగా వినాలి అనుకున్నాడు అలాగే ప్రశ్నించాడు ప్రశ్నించగా వైశంపాయుందల వారు ఉపదేశిస్తూ ఉన్నారు జనమేజయుడున్నాడు ఎంత చక్కగా తను చెప్పాడో చూడండి యయాతి పూర్వజోస్మాకం దశమోయ ప్రజాపతే కథం స శుక్రతనయాం లేభే పరమదుర్లభాం బ్రహ్మదేవుల వారి నుండి పదవవాడు యయాతి మా కులంలో జ్యేష్ఠుడు మా కులంలోనే తనున్నవాడు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించినవాడు అలాంటి మహానుభావునికి శుక్రాచార్యుల వారి కూతురైన దేవయానితో ఎలా వివాహం జరిగింది అది పరమదుర్లభమైనదే వారు బ్రాహ్మణులు మేం క్షత్రియులం క్షత్రియులకు బ్రాహ్మణులకు ఎలా వివాహం జరిగింది శర్మిష్ఠ తను వృషపర్వరాజు కూతురు కాబట్టి ఆ శర్మిష్ఠను వివాహం చేసుకున్నాడు అనుకోవచ్చు కానీ బ్రాహ్మణుని శుక్రాచార్యుల వారి కూతుర్ని వివాహం చేసుకున్నాడంటే ఏదో ఒక అతి విచిత్రమైన ప్రారంభం ఉంటుంది అతి అతి విచిత్రమైన ఘటన జరిగి ఉండనే ఉంటుంది ఆ ఘటన గురించి తెలుసుకోవాలనే ఆశ నాకు కనుక ఆ యయాతి ఉపాఖ్యానాన్ని వివరంగా చెప్పాలని ప్రార్థించిన తరువాత వైశంపాయన వారు చెబుతూ ఉన్నారు చాలా అద్భుతమైన గాథ యయాతి మహారాజు ఉండేవాడు ఎలాంటి వాడు దేవరాజ సమద్యుతి ఇంద్రునిలా తను తనుండేవాడట ఇంద్రుడు ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడో ఇంద్రుని మాటలను దేవతలు ఎలా వింటారో ఇంద్రుడు ఎలా సురరాజై ప్రసిద్ధి పొందాడో అలాగే ఈ మహానుభావుడు కూడా ఈ ఇలలో ఈ భూమిలో తను రాజై ప్రసిద్ధి పొందాడు యయాతి మహారాజు ఆ యయాతి మహారాజు శుక్రాచార్యుల కూతుర్ని వివాహం చేసుకున్నాడు ఎలా దాని పూర్వేతిహాసాన్ని వైశంపాయందుల వారు చెబుతూ ఉన్నారు దేవతలకు దైత్యులకు యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధంలో దేవతలదే పైచై ఎప్పుడూ కూడా ఎందుకంటే స్వాభావికమైన సామర్థ్యం దేవతలది ఆహితమైన సామర్థ్యం దైత్యులది ఆహితమైన సామర్థ్యం అంటే రుద్రదేవుల వారి గురించి తపస్సు చేసి ఇంద్ర చంద్ర వరుణ యమ వాయు గణపతి బ్రహ్మ శక్తి దుర్గ అలాగే పార్వతి వీరిని గురించి తపస్సు చేసి వరంగా సంపాదించుకున్న బలం దైత్యులది భగవంతుని అనుగ్రహం వల్ల స్వాభావికమైన బలాన్ని పొందినవారు దేవతలు కనుక ఆ దేవతలదే యుద్ధంలో పైచేయి ఎప్పుడూ కూడా ఎప్పుడైతే దైత్యులకు బ్రహ్మాది దేవతల వరం ఉంటుందో ఆ వరమనే నిమిత్తం వల్ల ఆ దైత్యుల బలం అధికమవుతుందే తప్ప స్వాభావికమైన బలం కాదు దేవతల దైత్యుల యుద్ధం జరుగుతూ ఉంటే దేవతలదే పైచేయి అవుతూ ఉంది దైత్యులందరినీ సంహరిస్తూ ఉన్నారు అయినా కూడా ఆ సందర్భంలో ఓ విచిత్రం జరిగింది ఏంటంటే శుక్రాచార్యుల వారు ఓ మంత్రబలాన్ని సంపాదించుకున్నారు మంత్రబలానికి ఉన్న అత్యద్భుతమైన అవకాశం ఎలాంటిదో మనం గమనించాలి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే నానుడిని మీరు వినే ఉంటారు కానీ మంత్రాల వల్ల ఏమేం జరుగుతుందో మహాభారతం చెబుతుంది అధికారం ఉండాలి ఆ సిద్ధిని పొందాలి మంత్రసిద్ధిని పొందిన వారికి మంత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతుంది మంత్రాలకు చింతకాయలు ఏంటి అసలు రాలిపోయిన జీవిత జీవితమే మళ్ళీ చిగురుకొస్తుంది అలాంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మంత్రాలకు ఉన్నాయి కానీ అలాంటి మంత్రాలను మనం జపిస్తూ ఉన్నామా గాయత్రి మంత్రానికి ఉన్న బలమేంటో మీకు తెలుసా తెలిసే ఉండొచ్చు అసలు ప్రతిరోజు ముప్పూటలా గాయత్రి మంత్రాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు ముప్పూటలా జమిస్తూ ఉంటే తనే పని చేయనవసరం లేదు అసలు సంతానం కలగటం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఆలోచించనవసరం లేదు బుద్ధి పెరగటం లేదు ఏం చేయాలి ఎవరో జ్యోతిష్కుడు చెప్పిన పరిహర పరిహారాన్ని ఆచరించిన అవసరం లేదు అసలే సమస్య మనిషికి వచ్చినా సమస్యలన్నిటినీ పరిహారం చేసే ఏకైక మంత్రం ఏదైనా ఉందంటే అది గాయత్రీ మంత్రం సమస్యలన్నిటినీ పరిహారం చేసే పనులేవైతే ఉన్నాయంటే అవి అవి స్వవిహితమైన పనులు తమకు విహితమైన పనులు చాలా గొప్పవండి వారికి వారికి విహితమైన పనులు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పవవి భగవంతుడు మన యోగ్యతను మన సామర్థ్యాన్ని మన అర్హతను గమనించి అలాంటి కర్మలను వేదాలలో విధించాడు భగవంతుడు వేదాలు అపౌరుషేయమైనవి అలాంటి వేదాల్లో విధించాడు పురాణాలలో భగవంతుడు అలాంటి కర్మలను చెప్పాడు భాగవతం మొదలైన పురాణాలలో మహాభారతంలో కూడా మనం ముందు ముందు వింటాం విహితమైన ధర్మాలేవి నిషిద్ధమైన పనులేవి ఆ విషయాన్ని మనం వింటాం అలా స్వవిహితమైన కర్మలను ఎవరైతే నిరంతరం పరిపాలిస్తూ ఉంటా ఉంటాడో తను ఎలాంటి మరో పనిని చేయనవసరం లేదు తన అభిలాషలన్నీ తీరిపోతాయి అలాంటి అద్భుతమైన కర్మలు అవన్నీ కూడా కనుక మహాభారతం మనకు చెబుతూ ఉంది చాలా అద్భుతంగా ఆ విషయాలను కథనాల పూర్వకంగా దృష్టాంతపూర్వకంగా మనకు ఆ విషయాలను చెబుతూ ఉన్నాయి తను యయాతి మహారాజు క్షత్రియుడు కనుక ప్రజారంజకంగా తను పా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు దేవతలకు దైతులకు యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దేవతలు స్వవిహితమైన కర్మలను చేస్తూ ఉన్నారు కాబట్టి వారిది పై అవుతుంది కానీ దైత్యులది అలా కాదు వరబలం చేత వారు పై చేయిని సంపాదిస్తూ ఉన్నారు దేవతలను గెలుస్తూ ఉన్నారు అప్పుడప్పుడు గెలుస్తారు మంత్రబలాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం ఆ శుక్రాచార్యుల వారికి ఉన్న మంత్రబలం ఎలాంటిదంటే చనిపోయిన రాక్షసులను అందరినీ తను బ్రతికించసాగాడు ఇది మంత్రబలం మంత్రం యొక్క సామర్థ్యం ఇది అందుకోసమే విశ్వామిత్రుడు తను రాజై ఉన్నప్పుడు వశిష్ఠుల సామర్థ్యాన్ని అనుభవించి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజోబలం బలం అని నిర్ధారణ చేసుకున్నాడు క్షత్రియ బలానికి ధిక్కరించాడు బ్రాహ్మణ బలాన్ని బ్రహ్మతేజస్సును తను అనుభవించాలి ఆ బ్రహ్మతేజస్సును తను సంపాదించుకోవాలనుకున్నాడు అలాంటి అత్యద్భుతమైన బలం బ్రాహ్మబలం దేనివల్ల ఆ బ్రాహ్మబలం అభివృద్ధమవుతుంది బ్రహ్మతేజస్సు ప్రబలమవుతుంది అంటే మంత్రబలం వల్ల అలాంటి మంత్రబలం చేత ఆ శుక్రాచార్యుల వారు చనిపోయిన దైతులనందరినీ కూడా బ్రతికిస్తూ ఉన్నాడు చూడండి రాలిపోయిన జీవితాలను కూడా తను ఎలా బ్రతికిస్తూ ఉన్నాడు చింతకాయలు రాల్చడం మాత్రమే కాదు రాలిపోయిన జీవితాలను కూడా బ్రతికించే సామర్థ్యం మంత్రాలకున్నాయి ఇది మహాభారతం చెబుతూ ఉంది మనకు దాన్ని దేవతలు గమనించారు అలే అరే ఇలా చనిపోయిన వారందరూ బ్రతికితే ఇక ఎలా యుద్ధం చేయడం ఎలా గెలవడం అనుకున్నారు దేవతలు అనుకుని గురువులైన బృహస్పత్యాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు ప్రార్థించారు స్వామి ఇలా జరుగుతోంది మీరు కూడా దేవతల్ని బ్రతికించాలి బృహస్పత్యాచార్యుల వారు సామాన్యులు కాదు మహాభారతం చెబుతుంది ఉదారధీహీ అని చెబుతుంది తన బుద్ధి చాలా ఉత్కృష్టమైన బుద్ధి తనది కనుక తను బ్రతికించలేకపోయాడు ఎందుకంటే శుక్రాచార్యులకు ఏ మంత్రబలం ఉందో ఆ మంత్రబలాన్ని బృహస్పత్యాచార్యుల వారు సంపాదించుకోలేకపోయారు ఎందుకని ఆ మంత్రబలం కావాలి బ్రతికించడానికి మంత్రబలం కావాలా మరొకరిని బ్రతికించడానికి భగవంతుణ్ణి ప్రార్థించాలా అవసరం లేదనుకున్నారు కనుక ఉదారధీహి మన ప్రారంభం ఎలా ఉందో అలా జరుగుతుంది అలా మంత్రాలను తమ తమ ఈ అపేక్షలను పరిపూర్తి చేసుకోవడం కోసం ఉపయోగించుకోకూడదు స్వసామర్థ్యంతో బ్రతకాలే తప్ప అలా అపరోక్ష జ్ఞానానికి సాధనమైన భగవంతుణ్ణి చూడడానికి సాధనమైన ముక్తికి సాధనమైన అలాంటి మంత్రాలను ఎందుకో ఉపయోగించుకోకూడదు కనుక తన బుద్ధి చాలా అద్భుతమైన బుద్ధి తనది ఉదారమైన బుద్ధి బ్రతికించలేకపోయారు చెప్పారు బృహస్పత్యాచార్యుల వారు ఆ విద్య నాకు తెలియదు అని చెప్పారు మనం ఈ సందర్భంలో మరో మాటను గమనించాలి అదేంటి దేవతా గురువులు కదా బ్రతికించడం వారికి తెలియదా ఆ విద్య వారికి తెలియదా అలాంటి బృహస్పత్యాచార్యుల వారే భూమిలో పుట్టినప్పుడు ఎందరినో బ్రతికించారే స్వామిల వారు బ్రతికించిన ఘటనల్ని మనం వింటాం సత్యప్రియ తీర్థుల వారు బ్రతికించిన ఘటనల్ని మనం వింటాం దేవగురువులైన బృహస్పత్యాచార్యుల వారికి బ్రతికించడం అసాధ్యమయ్యిందా అందుకే ఉదారధీహి అన్నారు బ్రతికించడం అసాధ్యం కాదు కానీ బ్రతికించడం కోసం పుణ్యాన్నే పణంగా పెట్టాలి ఆ పుణ్యాన్ని పణంగా పెట్టడం వారికి ఇష్టం లేదు బృహస్పత్యాచార్యుల వారికి నాకు ఆ విద్య తెలియదు అన్నారు నిజమే ఆ విద్య వారికి తెలియదు భగవంతుణ్ణి ధ్యానించి బ్రతికించగల సామర్థ్యం వారికి ఉంది కానీ పుణ్యాన్ని ధారబోయాలి అందుకోసం దానికి సిద్ధం లేదు తను ఆచార్యుల వారు నాకు ఆ విద్య తెలియదు అన్నారు బ్రతికించే విద్య మృత సంజీవిని విద్య నాకు తెలియదు అన్నారు సరే దాన్ని తెలుసుకురావాలి ఎవరిని పంపాలి బృహస్పత్యాచార్యుల వారి సంతానం బృహస్పత్యాచార్యుల వారి కొడుకు పుత్రుడు తన పేరు కచ అద్భుతమైన సామర్థ్యం కల మహానుభావుడు ఇంకా తను యువకుడు చదివే వయస్సున్నవాడు అధ్యయనం చేసే యోగ్యత అర్హత కలవాడు సేవించే వినమ్రత తనలో ఉంది కనుక అన్ని విధాలా తను అర్హుడు అనే విషయాన్ని గమనించి చూడండి గురువు యొక్క కొడుకు ఎలా ఉంటాడో గురుపుత్రుడు ఎలా ఉంటాడో ఎలా ఉండాలో అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంలో గమనించాలి గురుపుత్రుడు తనకు అర్హత ఉంది కనుక ఆ విద్యను నేర్చుకురమ్మని ఆ గురుపుత్రుణ్ణి ప్రార్థించారు గురుపుత్రుడు సరే అన్నాడు దేవతలకు సహాయం జరుగుతుంది కనుక ఇదొక దేవతల సేవ అవుతుంది కనుక సరే అన్నారు సరే అని బృహస్పత్యాచార్యుల వారి అనుమతితో శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చెప్పారు ఋషేరంగిరస పౌత్రం పుత్రం సాక్షాత్ బృహస్పతే నామ్నా కచ ఖ్యాతం శిష్యం గృహ్నాతు మాం భవాన్ వెళ్ళిన వెళ్ళిన తరువాత తన కులగోత్రాలను తన పేరును చెప్పుకోవాలి గురువుల దగ్గర అలా చెప్పి నమస్కరించి తను ఎందుకోసం వచ్చాడో చెప్పాలి కచుడు చెప్పాడు ఆంగిరస మునుల యొక్క పౌత్రుణ్ణి నేను బృహస్పత్యాచార్యుల వారి పుత్రుణ్ణి నేను మీ దగ్గర మృత సంజీవిని విద్యను అధ్యయనం చేయడానికి వచ్చాను వెయ్యి సంవత్సరాల వరకు మీ సేవను నేను చేసుకుంటాను సరే విద్య కోసం వచ్చిన వారిని నిరాశతో పంపించకూడదు విద్య చెప్పకుండా పంపించకూడదు అర్హత ఉన్నట్లయితే అర్హత లేనట్లయితే పంపించవచ్చు కానీ కచుడు తనకు చాలా అద్భుతమైన అర్హత ఉంది ఇప్పుడే తను చెప్పినట్లు తన అర్హత ఏంటో చెప్పాడు మొదట నేను అంగీరసుని పౌత్రుణ్ణి బృహస్పత్యాచార్యుల వారి పుత్రుణ్ణి అదే తన అర్హతను చెబుతూ ఉంది చూడండి నా అర్హతను మా యోగ్యతను ఎవరు చెబుతారంటే మా తల్లిదండ్రులే మా అర్హతను చెబుతారు వారి పరిశుద్ధి మా అర్హత ఏంటో మాకు చెబుతుంది తల్లిదండ్రులు ఎలా ఉండాలి మన కులం ఎలా ఉండాలి మన కులం ఎలా ఉండాలి చాలా అద్భుతంగా చెబుతుంది ఎందుకని నాన్న పేరు చెబితే చాలు కదా అంగిరసుని పేరును ఎందుకని అని చెప్పారు తాత పేరును ఎందుకని ప్రస్తావించారు కదా అంటే నా అర్హత ఏంటో చెప్పడానికి ఆ పేర్లు చావాలనుకున్నాడు మహానుభావుడు కచుడు అలా అంగిరసుని పౌత్రుణ్ణి బృహస్పత్యాచార్యుల వారి పుత్రుణ్ణి వెయ్యి సంవత్సరాల వరకు మిమ్ము సేవించి అధ్యయనం చేయడానికి కొని వచ్చాను అన్న తరువాత అర్హత ఉంది యోగ్యత ఉంది వినమ్రత ఉంది అన్నీ తనలో ఉన్నాయి కనుక వారిని అలాగే నిరాశతో పంపిస్తే అది కూడా ఒక తప్పిదమే అది కూడా ఒక అపరాధమే పాఠం చెప్పమని వచ్చిన వారిని నిరాశపరచకూడదు ఇది శాస్త్రంలోని అతి గొప్పదైన ధర్మం ఇది అతి గొప్ప ధర్మం ఇది కనుక నిరాకరించలేకపోయాడు సంతోషంతో సరే అన్నారు శుక్రాచార్యుల వారు అనుమతి అనుమన్యస్వమాం బ్రహ్మన్ సహస్రం పరివత్సరాన్ వెయ్యి సంవత్సరాల వరకు నేను పరిచరిస్తాను అనుమతించమన్నారు కచ సుస్వాగతం తేస్తు ప్రతిగృహామితే కచ నీకు సుస్వాగతం అన్నారు చూడండి ఆ పదములోనే శుక్రాచార్యుల వారి సంతోషాన్ని మహాభారతం మనకు చెబుతూ ఉంది సరే అని ఉదాసీన భావంతో అనలేదు ఆగతం అనలేదు స్వాగతం అనకుండా సుస్వాగతం అన్నారు శుక్రాచార్యుల వారు అంటే వారిలో ఆనందం ఎంతగా ఉందో ఆ పదమే మనకు తెలుపుతూ ఉంది వారితో సేవించబడడానికి నేను సిద్ధమే నువ్వు సేవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నీలో అర్హత ఉంది కనుక నేను కూడా నీకు సుస్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను నీలాంటి శిష్యులు దొరకడమే అసాధ్యం చెప్పేవారు దొరకొచ్చు కానీ వినేవాళ్ళు దొరకరు అని శాస్త్రం చెబుతుంది చాలా విచిత్రమైన విషయం ఇది అవునండి వినేవాళ్ళు ఉండరు చెప్పేవాళ్ళు ఉంటారు వినేవాళ్ళు దొరకరు మీరున్నారు వింటూ ఉన్నారు మహాభారతాన్ని కనుక చెబుతూ ఉన్నాను నా సాధన ఎలా సంపన్నమవుతుంది లేదంటే తెలుసుకున్నవారు చెప్పాలి అదొక సాధన వినేవారు లేదంటే చెప్పడం ఎలా కుదురుతుంది కనుక నా సాధనకు సహకరి సహకరిస్తూ ఉన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలను ఈ సందర్భంలో తెలుపుకుంటూ ఉన్నాను శ్రోతా భవతి వానవ శ్రోతృలు ఉండరట వక్త దశ సహస్రేషు శ్రోతాభవతి వానవ వక్తలు ఉంటారట వెయ్యి మందిలో పదివేల మందిలో ఒకరు వక్త ఉంటాడు కానీ శ్రోతలు ఉండరట శ్రోతా భవతి వానవ ఉంటారా ఉండరా అనే సందేహాన్ని వెలిబుచ్చింది శాస్త్రం అంత తక్కువ మోతాదులో శ్రోతలు ఉంటారట సరే నువ్వు అలాంటి శ్రోతవు అర్హత సంపాదించుకున్న శ్రోతవు కనుక నువ్వు సు నీకు సుస్వాగతం సుఖంగా నువ్వు ఉండాలని చెప్పారు దేవతలు పంపుతూ పంపుతూ ఓ మాటను చెప్పారు గురుపుత్ర నువ్వక్కడికి వెళ్ళిన తరువాత మృత సంజీవిని విద్య తను సులభంగా చెప్పాడు ఎందుకంటే దైత్యుల కోసం ఆ విద్యను తను ఉపయోగిస్తూ ఉన్నాడు నువ్వు నేర్చుకుంటే దేవతలకు ఉపయోగపడుతుంది అని తనకు తెలుసు ఎవరికైనా స్వార్థం ఉండనే ఉంటుంది తప్పు కాదు కానీ దుస్వార్థం ఉండకూడదు మనిషికి కనుక ఆ విద్యను నువ్వు నేర్చుకోవాలంటే చాలా చిత్రంగా వారిని పరిచరించాలి చాలా కష్టంగా పరిచరించాలి నువ్వు చేసే పరిచర్య అదొక తపస్సులా భావించాలి అతి విశేషంగా నువ్వును దేవయాని నువ్వు దేవయానిని సంతోషపరచాలి దేవయాని అంటే శుక్రాచార్యుల వారి ప్రాణం అంతగా కూతుర్ని ప్రేమిస్తారు దేవయాని దేవయానిని శుక్రాచార్యుల వారు చూడండి కూతుర్ని ఎంతగానో ప్రేమించారు అల్లారు ముద్దుగా కూతుర్ని పెం పెంచారు ఆ కూతురు ఏమంటే దానికి సిద్ధమే అలాంటి పెంపకం వారిది కనుక నువ్వు దేవయానిని సంతోషించగలిగితే దేవయాన్ని ఒప్పుకోగలిగితే నువ్వు ఆ విద్యను సులభంగా నేర్చుకోగలవు కనుక దేవయానిని సంతోషపరచాలి అని దేవతలందరూ చెప్పారు సరే అన్నారు చూడండి ఒకరిని సంతోషపరచడం అంటే ఎంత అసాధ్యమో ఎంత దుర్భరమో ఎంత కష్టమో అందుకోసం ఎంత కష్టాన్ని అనుభవించాలో అనుభవించారు కచుడు ఎందుకోసం ఆ విద్యను నేర్చుకోవడం కోసం ఒక మృత సంజీవిని విద్యను నేర్చుకోవడం కోసమే వెయ్యి సంవత్సరాల వరకు శుక్రాచార్యుల వారిని వారి కూతుర్ని దేవయానిని సంతోషపరచేందుకు చిత్ర విచిత్రమైన సేవలను చేశాడు కష్టాల్ని అనుభవించాడు ఖచ్చుడు అలాంటప్పుడు అమృతప్రదమైన బ్రహ్మ విద్యను నేర్చుకోవడం కోసం ఎంతగా గురువుల్ని సేవించాలో ఆలోచించండి గురువులను ఎంతగా సేవించాలి ఓ ఇంత చాలు గురువుల్ని సేవిస్తే అని మనం అనుకోవడం కాదు మన పూర్వజన్మ పుణ్యంతో సుకృతంతో అలాంటి బ్రహ్మ విద్యను ప్రామాణికంగా ఉపదేశించే గురువర్యుల వారు మాకు దొరికారు పరమ పూజ్యులైన సత్యాత్మ తీర్థుల వారు మాకు దొరికారు పరబ్రహ్మ ఉపదేశాన్ని ఎంత చక్కగా చేస్తారు ఎంత ఆదరంతో ఆ విద్య ఆ ప్రమేయం మాలో చిరకాలం ఉండేట్లు చిరకా చిరకాలం గుర్తుకొచ్చేట్లు ఎంత అద్భుతంగా ఎంత స్పష్టంగా ఎంత సులభంగా గ్రహించేట్లు ఉపదేశాన్ని చేస్తూ ఉంటారు అలాంటి గురువులు దొరకడం సులభమా కాదే సులభంగా గురువులు దొరికినప్పుడు ఆ గురువుల వల్ల సులభంగా ప్రమేయాలను తెలుసుకునే కాలావకాశం మనకు దొరికినప్పుడు గురువుల్ని ఎంతగా మనం సేవించాలి పరబ్రహ్మను ఉపదేశించే ఆ గురువులను సేవించాలి మనకు సాధ్యమైనంత వరకు గురువులను సేవించాలి తల్లిదండ్రుల్ని ఇంట్లో సేవించాలి గురువరేణ్యులను నిరంతరం సేవిస్తూ ఉండాలి ఏదో ఒక విధంగా మేమే కొత్త కొత్త మార్గాలను కనిపెట్టాలి గురువుల్ని సేవించడం కోసం ఎలా సేవించాలి గురువులనే అడిగి తెలుసుకోవాలి మీ దగ్గరలో ఉన్న పండితులను విద్వాంసులను అడిగి తెలుసుకోవాలి ప్రతిరోజు గురువరేణ్యులైన తీర్థుల వారిని సేవించాలి ఏం చేయాలి ఏం చేయనక్కర్లేదండి ఏం చేయాలి వారి కాళ్ళు పట్టాలా వారికి నీళ్లు పట్టాలా వారికి వంట చేయాలా లేదే అందుకోసం ఉండే ఉండనే ఉన్నారు కానీ మేం చేసే సేవ ఏంటో తెలుసా వారు చెప్పిన మాటలను వినడమే వారిని సేవించడం అదే కదా సేవ అంటే అలా వారు చెప్పిన మాటలను ప్రతిరోజూ ఏదో ఒక మాటను మనం వినాలి ఏం చెప్పారు గాయత్రిని జపించండి అని చెప్పారు కదా జపిస్తూ ఉన్నప్పుడు ఆ అనుసంధానం మాకు రావాలి గురువుల వారు గాయత్రిని జపించండి అని ఆదేశించారు ఆ ఆదేశాన్ని నేను పరిపాలించాలి అందుకోసం ప్రతిరోజు పది గాయత్రిని జపిస్తాను కదా మరో పది ఎక్కువగా జపిద్దాం గురువుల ఆదేశానికి అనుగుణంగా సంధ్యావందనంలో భాగంగా పది గాయత్రి జపాన్ని చేస్తే గురువులు ఆదేశించారు కాబట్టి ఆ ఆదేశానికి అనుగుణంగా మరో పది ఎక్కువగా గాయత్రిని చెప్పిద్దాం అందులో పోయేదేముంది లాభమే కదా పరమలాభమే కదా అలా గురువుల్ని సేవించాలి కచాచార్యుల వారు గురువుల్ని సేవించడానికి సిద్ధమయ్యారు ఆరాధన్ ఉపాధ్యాయం భారత నిత్య యువ యవ్వనగాం ముని ఎంత ఇంద్రియ నిగ్రహం కావాలో చూడండి దేవయాని యువతి తను యువకుడు అయినా కూడా దేవయానిని వైరాగ్యంతో సేవిస్తూ ఉన్నాడు అసలు తనపైన మనసు అసలు కలగలేదు అసలు కలగలేదు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఎలాంటి గుండె నిబ్బరం అందుకోసం ఉండాలి అలాంటి వైరాగ్యాన్ని సంపాదించుకోవడం కోసం అందులోనూ కూడా ఆ దేవయాని మనసు ప్రతిరోజు ఆ ఖచుని పైన సంలగ్నమవుతూ ఉంది అయినా కూడా దానిని పట్టించుకోవడం లేదు కచుడు ఎంత నిగ్రహం ఉండాలి ఆ వైపు నుండి ఆ వైపు నుండి దేవయాని ప్రేమిస్తూ ఉందనే విషయం తెలిసిన తరువాత కూడా దాన్ని గమనించకుండా దేవయానిని సేవిస్తూనే తనున్నాడు స్వచ్ఛమైన భావనతో నిష్కల్మషమైన హృదయంతో ఆ దేవయానిని సేవిస్తూ ఉన్నాడంటే తన బ్రహ్మచర్యం ఎంత గొప్పదో ఆలోచించండి ఆ బ్రహ్మచర్యానికి భగవంతుడు ప్రసన్నుడు కాడా భగవంతుని ప్రసాదాన్ని పొందలేడా భగవంతును ప్రసన్నుడయ్యాడు ఆ బ్రహ్మచర్యం వల్ల భగవంతుడు ప్రసన్నుడవుతాడు బ్రహ్మచర్యం వల్ల అది కూడా ఒక తపసే ప్రతిరోజూ పాటలు పాడేవాడట పాటలు పాడడానికి తనకు చాలా అద్భుతంగా వచ్చేది పాటలు పాడేవాడు నాట్యం చేసేవాడు ఆ నాట్యంతో పాటలు పాడటంతో దేవయాని యొక్క మనసును తను ఆకర్షణ చేయగలిగాడు తన వైపు తిప్పుకోగలిగాడు కచుడు ఏదంటే దానికి ఆ పనిని చేయడానికి తను సిద్ధమయ్యింది అలాగా ఆ దేవయానిని సంతోషపరిచాడు అలాగే మహానుభావుడైన శుక్రాచార్యుల వారిని కూడా సంతోషపరుస్తూ ఉన్నాడు ఎన్ని రోజులు ఇలా సేవించాడు ఆలోచించండి ఒకరోజు తల్లిదండ్రుల్ని సేవించడానికి వాళ్ళ వారి కాళ్లను పట్టడానికి సిగ్గు మనకు సిగ్గు చేటు పని అని మనం అనుకుంటాం కానీ ఐదు వందల సంవత్సరాల వరకు గురువులను గురు గురు పుత్రిని పుత్రికను సేవించాడట కచుడు ఎంత నిగ్రహం ఉండాలి ఎంత నిస్వార్థత తనలో ఉండాలి ఎవరి కోసం తన కోసమా కాదే దేవతల కోసం దేవకార్యం కోసం దేవతలు ఆదేశించారు కాబట్టి ఆ దేవతల ఆదేశాన్ని పరిపాలించడం కోసం ఐదు వందల సంవత్సరాల వరకు వేరే పని లేకుండా ఆ గురువులను గురు పుత్రికను సంతోషపరచగలిగాడు సేవించగలిగాడు మహానుభావుడు తన మనసు ఎంత విశాలంగా ఉండాలో ఆలోచించండి అలా సేవించగలిగాడు ఐదు వందల సంవత్సరాలు అయ్యాయి ఐదు వందల సంవత్సరాలైన తరువాత ఒకరోజు తను ఆ గో పరిపాలన చేయడానికని వెళ్ళాడు ఎంతవారైనా ఆవులను పరిపాలించాల్సిందే పరిపాలన చేయాల్సిందే గురువుల ఆశ్రమంలో శుక్రాచార్యుల ఆశ్రమంలో వారుండి ప్రతిరోజు ఆవులను సంరక్షించేవారట ఆ రోజు కూడా వెళ్ళాడు దైత్యులు పసిగత్తారు ఎవరు తను ఎందుకొచ్చాడు ఆ విషయాన్ని తెలుసుకున్నారు తెలుసుకున్న తరువాత తన దగ్గరికి వెళ్ళారు అడిగారు ఎవరు నువ్వు ఎందుకోసం వచ్చావు అంటే తను నిజమే చెప్పాడు అబద్ధం చెప్పనవసరం తనకు లేదు కనుక నిజమే చెప్పాడు లేదు నేను బృహస్పతి యొక్క కొడుకుని పుత్రుణ్ణి అని చెప్పారు ఎందుకోసం వచ్చాను విద్యను నేర్చుకోవడానికని వచ్చాను అన్న తరువాత తనను సంహరించారు సంహరించి ముక్కలు ముక్కలుగా తన దేహాన్ని చేసి నక్కలకు తోడేళ్లకు వేశారు తోడేళ్ళన్నీ ఆ మాంసాన్ని తిన్నాయి సాయంకాలం అయ్యింది ఆవులన్నీ కూడా గోషాలకొచ్చాయి దేవయాని ఎదురు చూస్తూ ఉంది ఆవు కోసం కాదు ఆవులాంటి స్వభావం కల ఆ ఖచుని కోసం తను ఎదురు ఉంది మాయ ఎరగని వాడు తను అలాగే ఆవులు కూడా అంతే మాయ నెరగవు ఎవరికీ కీడు చేయాలనే ఆలోచన వారికి ఉండదు ఆవులకుండదు గోమాతలకు ఉండవు వసలు అలాంటి గోవులను సంహరించడం అంటే గోమాంసాన్ని తినడం అంటే ఎంత పాపమో ఎంత నేరమో ఆలోచించండి వాటిని చివరి వరకు క్షేమంగా చూసుకోవాలి ఆ బాధ్యత గ్రహస్థులది ఆ బాధ్యత మనది ఆ బాధ్యత ప్రభుత్వానికి రాజులది ఆ బాధ్యత ఎక్కడైతే గోహత్య జరుగుతూ ఉందో వారిని శిక్షించాలి ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది సరే ఆవులొచ్చాయి సాయంకాలం అయ్యింది మరో అద్భుతమైన మాటను తను చెబుతుంది చాలా అద్భుతమైన మాటను చెబుతుంది అగోపాశ్చాగతాగావహకచస్తగత దృశ్యతే ఆహుతంచ అగ్నిహోత్రం తే సూర్యశ్చాస్తంగత ప్రభో నువ్వు అగ్నిహోత్రాన్ని చేశావు అగ్నిహోత్రం జరిగింది ఇంట్లో సాయంకాలం అయ్యిందనే అర్థం సూర్యాస్తమయ్యిందనే అర్థం ఆ లోపు అగ్నిహోత్రాన్ని చేసేవారు శుక్రాచార్యుల వారు చూడండి సాయంకాలం లోపు సంధ్యావందనం చేయడం మా చేత కాదు ఏదో ఒక నెపాన్ని మనం చెబుతాం ఏకో ఒక ఏదో ఒక నిమిత్తం మనం చెబుతాం ఆ కారణం ఈ కారణం తప్పి తప్పించుకోవడానికి వెయ్యి కారణాలు మనకు ఉన్నాయి కానీ చేయడానికి ఒక్క కారణమైనా ఉందా ఉంది ఆ ఒక్క కారణమేంటి భగవంతుడు వెయ్యి కారణాల కన్నా ఆ ఒక్క కారణమే చాలా ప్రధానమైనది ఎవరి కోసం చేస్తూ ఉన్నాం సంధ్యావందనం కేవలం నా కోసమా అవును నా కోసం అవును నా కోసం భగవంతుని కోసం కానీ మిగిలిన వెయ్యి పనులు ఏ కారణాలను చెబుతూ ఉన్నామో ఆ కారణాలు ఎవరి కోసం నా కోసమా కాదే కోసం కాని కారణాలను చెప్పి సంధ్యాబంధనాన్ని తప్పించుకుంటూ ఉన్నాను కానీ భగవంతుని కోసం నా కోసం సంధ్యాబంధనాన్ని నేను చేయాలి కానీ ఆ సంధ్యాబంధనాన్ని సరి అయిన సమయంలో నేను చేయడం లేదు అలాంటి పరిస్థితి మాది శుక్రాచార్యుల వారు సరి అయిన సమయంలో అగ్నిహోత్రాన్ని చేసేవారు నువ్వు అగ్నిహోత్రం చేయడం సంపన్నమయ్యింది ఇంటికి హోమాతలు వచ్చాయి సూర్యాస్తమయం జరిగింది కానీ రావలసిన వాడు రావడం లేడు నాన్న కచుడు రాలేదు ఏం జరిగిందో చాలా కీడును శంకించింది ప్రేమ గల మనసు చాలా తొందరగా కీడును శంకిస్తుందట మహాభారతం చెబుతుంది చాలా మంచి మాట ఇది ప్రేమ మనిషి ప్రేమించే మనసు చాలా తొందరగా కీడును శంకిస్తుందట దానికి ఉదాహరణ ఎవరు దేవయాని ఉదాహరణ ఆ దేవయాని ఖుణ్ణి ఇంతగా ప్రేమించింది ఒక నిమిషం తను వచ్చేది ఆలస్యం జరిగితే తను చనిపోయాడా అని అనుకునేదట అలా తను శంకించేదట తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది తండ్రి అన్నాడు అమ్మ ఎందుకని చింత నాకు మృత సంజీవిని విద్య తెలుసు కదా నేనేం చేశాను అయమేహి నేను తనను పిలుస్తాను పిలిచిన క్షణంలోనే తను నీ ముందు ఉంటాడు ఎందుకని భయం నీకు ఇలాంటి తండ్రి ఉండగా కూడా భయపడాలా భయపడనవసరం లేదన్నాడు శుక్రాచార్యుల వారు నిజమే అలాంటి తండ్రులున్నవారు భయపడనవసరం లేదు ధర్మాన్ని చేసే తండ్రులున్నవారు భయపడనవసరం లేదు అలాంటి అహంకారం గర్వం నాకుండాలి ధర్మాన్ని చేసే తల్లిదండ్రులు మాకున్నారు ధర్మాన్ని మా చేత చేయించే తల్లిదండ్రులు మాకున్నారు అది నా గొప్పతనం అనే గర్వం మాకుండాలి ధర్మాన్ని చేయించే గురువరేణ్యుల వారు మాకున్నారు ధర్మాన్ని వినిపించే గురువరణ్యుల వారు మాకున్నారు ఎంత గర్వంగా ఉండాలో చూడండి మేము పరమపూజ్యులైన సత్యాత్మ తీర్చుల వారు మా చెంతనున్నారు ఎందుకని ధర్మాన్ని వినిపించడం కోసం మాకున్నారు ప్రామాణికమైన ధర్మాలను ప్రామాణికమైన బ్రహ్మోపదేశాన్ని చేసే మహానుభావులు మా చెంత ఉండగా మాకు భయమేలా తండ్రి అన్నాడు అవును తల్లిదండ్రులు ఉన్న వారికి భయం ఉండదు ఆచరించే ధర్మాన్ని ఆచరింపజేసే తల్లిదండ్రులు ఉన్నవారికి అస్సలు భయం ఉండకూడదు తండ్రి చెప్పాడు తండ్రి ఏంటో మనం అర్థం చేసుకోవాలి శుక్రాచార్యుల వారి మాటల వల్ల అందుకన్నా అంతకన్నా గొప్పమైన విషయం ఏంటంటే సకల లోకాధిపతి అయిన సకల జగతికి తండ్రి అయిన భగవంతుడు ఉన్న తరువాత భయం ఏంటి అసలు భయం ఉండకూడదు మాకెవరికి కూడా అలా చెప్పిన తరువాత సరే అంది తను ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క భాగం ఒక్కొక్క తోడేళ్లలో ఉంది ఆ మంత్రాన్ని చదివాడు మంత్రాన్ని జపించాడు క్షణంలోనే ఆ తోడేళ్లు ఏ ఏ తోడేళ్లు తనను తిన్నాయో ఆయా తోడేళ్ళల కడుపుని చీల్చుకుని ఆయా అంశాలు బయటికి వచ్చాయి ఆయా అవయవాలు బయటికొచ్చాయి ఒకచోట చేరాయి ఆ దేహం సిద్ధమయ్యింది ఆ దేహంలో జీవి ప్రవేశించాడు కచుడు ప్రవేశించాడు క్షణంలోనే దేవయాని ముందుకొచ్చాడు నిల్చున్నాడు దేవయాని అడిగింది ఏంటి ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అసలు కనబడడం లేదే అంది దేవయానికి తను చెబుతున్నాడు లేదిలా జరిగింది నడిచిన తతంగాన్నంతా పూసగుచ్చినట్లు ఆ దేవయానికి కచుడు చెప్పాడు సరే ఎలాగైనా మా తండ్రి సామర్థ్యం వల్ల మంత్రబలం చేత బ్రతికొచ్చావు కదా అదే పదివేలు అనుకుంది అలా కొన్ని రోజులు గడిచాయి మనిషి రోజులు గడిచిన కొద్దీ మర్చిపోతాడు మరుపు అనేది మనిషికి ఒక విధంగా ఔషధం కూడా ఒక విధంగా విషం కూడా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ వార్తను దేవయాని మరిచిపోయింది మరిచిపోయి ఓ రోజు పూలు తేవడానికని అడవికి పంపించింది ఆ ఉద్దేశంతో కచుడు అడవికి వెళ్ళాడు ఆ సందర్భంలో మళ్ళీ దైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కాలావకోశం కోసం తను కనిపించాడు కనిపించిన ఆ కచుణ్ణి మళ్ళీ ముక్కలు ముక్కలుగా నరికి పిండి పిండిగా చేసి అణువణువుగా చేసి దాన్నంతా సముద్రంలో విసిరేసారు సముద్రంలో మధ్యలోని మధ్యలోనికి వెళ్ళి సముద్రంలో విసిరేసారు మళ్ళీ అదే ప్రసంగం సాయంకాలం అయ్యింది అగ్నిహోత్రం సంపన్నమయ్యింది ఆవులన్నీ ఇంటికొచ్చాయి కానీ కచుడు ఇంటికి రావడం లేదు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళింది భయం లేదు అసలు తనకు నిర్భయంగా తండ్రి దగ్గరికి వెళ్ళింది తండ్రిని ప్రార్థించింది కచనుడు మళ్ళీ చనిపోయాడు నాన్న అని నిర్ధారణ పూర్వకంగా చెప్పింది మళ్ళీ మంత్రాన్ని చెప్పించాడు సముద్రంలోని భాగభాగమంతా మళ్ళీ ఒక చోట చేరాయి మళ్ళీ తను బ్రతికాడు దేవయాని ముందు ఉన్నాడు ఈసారి కూడా జరిగినదేంటో చెప్పాడు ముచ్చటగా మూడోసారి అంటారు కదండి అలా మరోసారి జరిగింది మూడోసారి కూడా ఆ ఖచ్చుని సంహరించారు ముక్కలు ముక్కలు చేశారు అసలు ఆ ఎముకల్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు ఆ ఎముకల్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని మధ్యంలో కలిపారు మద్యంలో కలిపి ఆ మద్యాన్ని శుక్రాచార్యుల వారికి ఇచ్చారు ఆ యుగంలో మద్యపానం చేసేవారు అప్పుడప్పుడు ప్రతిరోజు కాదు అప్పుడప్పుడు మద్యపానం చేసేవారు తను ఆ మద్యపానం చేశాడు శుక్రాచార్యుల వారు మద్యపానం చేశారు మర్చిపోయారంతా మద్యపానం చేసిన వారి మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి తెలుసు కానీ అనుభవం ఎవరికీ లేదు అలాంటి అనుభవం ఎవరికీ రానవసరం లేదు మద్యపానం చేశారు చేసిన తరువాత మళ్ళీ దేవయాని తండ్రి దగ్గరికి వెళ్ళింది నాన్న మళ్ళీ కచుడు కనిపించడం లేదు తను లేడంటే నేను బ్రతకను నేను ఉండలేను తను లేక నేను ఉండలేను తను లేక ఈ తను ఉండదు అని తేల్చి చెప్పేసింది తను అర్హుడే కనుక ఇలా చెప్పడం న్యాయమే సజ్జనుల సంగతి ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ బ్రతికించడానికి సిద్ధమయ్యారు ధ్యానమగ్నులై చూశారు కానీ కచుడు ఎక్కడో లేదు కచుడు తన దేహంలోనే ఉన్నాడు తన కడుపులోనే కచుడు ఉన్నాడు ఆలోచించాడు ఏం చేయాలి ఈ సందర్భంలో తను బ్రతకడమా తనను బ్రతికించడమా తనను బ్రతికిస్తే కచుణ్ణి బ్రతికిస్తే శుక్రాచార్యుల వారు ఉన్నారు శుక్రాచార్యుల వారు బ్రతకాలంటే తనను బ్రతికించలేడు తను అలాంటి అవస్థలో తను పడిపోయాడు పడిపోయి తల్లిలా ఉన్న తన కూతురికి ఓ మాటను చెప్పారు అమ్మ కచుణ్ణి బ్రతికించడం సాధ్యం కాదు ఎన్నిసార్లు బ్రతికించినా మళ్ళీ మళ్ళీ దైత్యులు తనను చంపేస్తారు ఆ విషయంలో సర్వథా సందేహం అనేది లేదు కనుక నువ్వే ఎలా నిగ్రహించుకోవాలి నువ్వే నిగ్రహించుకుని తనపైన మనసును మానుకోవాలి అని చెప్పిన తరువాత ససేమీరా అంది తను తను లేనిదే నేను బ్రతకలేను నాన్న అని చెప్పేసింది చివరికి ఉన్నదేంటో కూతురికి చెప్పుకోగలిగాడు చెప్పాడు ఇలా నా పొట్టలోనే తనున్నాడు మద్యంలో కలిపి నాకు పెట్టారు కనుక నేను ఆ మద్యాన్ని త్రాగేశాను నా కడుపులో తనున్నాడు ఆ మంత్రాన్ని ప్రయోగిస్తే నా కడుపును చీల్చుకుని తను వస్తాడు నేను చనిపోతాను నేను ఇలాగే ఉంటే కచుడు నీకు దొరకడు ఎవరు కావాలో నువ్వు తేల్చుకోమన్నాడు నేను కావాలా కచుడు కావాలా తేల్చుకోమన్నాడు శుక్రాచార్యులవారు చెబితే కింతే ప్రియం కచస్య వధేన మే జీవితం భేదనేన న్యతక్షయర్మమేదన మద్గతో దేవయాని సరే నీకు ప్రియం చేయడానికే నేనున్నాను నీకు కావలసిన వస్తువులను ఇవ్వడానికే నేనున్నాను నీకేంటి ప్రియమో నువ్వే చెప్పమన్నాడు నేను లేదా కచుడు తను నాలో ఉన్నాడు తను బ్రతికితే నేనుండను నేను బ్రతకాలనుకుంటే తనను నువ్వు పొందలేవు ఇలాంటి పరిస్థితి నీకు ప్రియమైనదేంటో దాన్ని ఎన్నుకోమన్నాడు ఈ రెండింటిలో ఏది కావాలి నాన్న కావాలా ప్రియుడు కావాలా ఎవరు కావాలి తేల్చుకోమని చెప్పారు శుక్రాచార్యుల వారు చూడండి తండ్రిగా ఏది ఇవ్వడానికైనా తను సిద్ధంగా ఉన్నాడు కచుడు కావాలా తనలో అర్హత ఉంది కాబట్టి ఖచుణ్ణి కూడా నేను నీకు ఇవ్వడానికి సిద్ధమే ఆ ప్రేమను ఒప్పుకున్నాడు తండ్రి కానీ ముందు అది ఆ ప్రేమ భగ్నం ఆ విషయం వేరే కానీ కూతురు యొక్క ప్రేమను తను ఒప్పుకున్నాడు ఎందుకని తను యోగ్యుడే తను అర్హుడే ఒప్పుకోకపోవడానికి కారణమేముంది సరే కచుడు నీకు కావాలి కదా అలాగైతే నేను ఉండలేను నేను కావాలంటే తను బ్రతకలేడు నీకేం కావాలో ఏ కోరిక నీకుందో కోరుకోమన్నారు శుక్రాచార్యులవారు అలాంటప్పుడు కూతురిగా తను ఎలా ఆలోచించగలిగిందో చూడండి కూతురులందరూ కూడా ఇలా ఆలోచిస్తే ప్రపంచంలో ఎవరికీ అశాంతి అనేది ఉండదు తల్లిదండ్రులు కూడా శుక్రాచార్యుల వారిలా ఆలోచిస్తే అసలు ఎవరికీ ఏ విధమైన సంతాపాలు ఉండవు అర్హుడా తను నా కూతురు ఎవరిని ప్రేమించిందో తను అర్హుడా అర్హుల్నే ప్రేమించాలి అనర్హులను ప్రేమించకూడదు ఈ సందర్భంలో ఎవరెవరినో ప్రేమిస్తూ ఉన్నారు ప్రేమ అనే నాటకం తప్ప ప్రేమ మొత్తం నాటకమయ్యింది ప్రేమ అనే పదానికే అర్థం లేదు అసలు నేను ప్రేమించానంటే ఏంటో తెలుసా తనతో జీవితం అంతా నేను గడపాలి ఎన్ని అవత అవకతవకలు వచ్చినా ఎన్ని సంతాపాలు వారి వల్ల కలిగినా ఆ జీవితం ఏకమవ్వాలే తప్ప ఆ జీవితం నుండి విడిపోకూడదు జీవితంలో రాజీ కావాలి ఆ భార్యాభర్తల సంబంధంలో ప్రతి ఒక్కరూ రాజీ అయి బ్రతకాలి అలాంటప్పురే తను రాజుగా ఉండగలుగుతాడు వివాహం చేసుకున్న తరువాత కనుక ప్రేమించి వివాహం చేసుకున్న తరువాత అస్సలు వదిలిపెట్టకూడదు కానీ ఇప్పుడేం జరుగుతూ ఉన్నాయి ప్రేమించిన వారే విడాకులు తీసుకుంటూ ఉన్నారు ఎన్ని రోజుల్లో చాలా విచిత్రమని అది ప్రేమ అని అంటామా అనగలమా మనం కానీ ఏమన్నారు మొదట నేను ప్రేమించాను అన్నారు కానీ ప్రేమించిన వారు సుఖంగా ఉండాలి జీవితాంతం ప్రేమించడానికి ప్రేమింపబడడానికి తనకు అర్హత లేదు అరే ఆ అర్హతను మొదట మేము తెలుసుకోలేమా తెలుసుకోగలిగామా లేదే కనుక ప్రేమ నాటకంలో విడాకుల్ని తీసుకుని జీవితాన్ని అధ్వాన్నం చేసుకుంటూ ఉన్నాం మనం కానీ అలా ఉండకూడదు సరే తను చెబుతూ ఉంది కూతురుగా ఎంత పెద్ద మాటనో తను చెప్పిందో మనం వినాలి ద్వౌ మాంశోగ్ని కల్పౌ దహేతాం కచస్య నాశస్తవ శోపఘాత కచస్య నాశే మవ శర్మ నాస్తి తవోపఘాతే జీవితం నాస్మి శక్త నాన్న ఇదేంటి రెండు వైపు నుండి శోకా శోకాలు నన్ను ఆక్రమించాయే నువ్వు లేనట్లయితే అది కూడా నాకు శోకమే కచుడు లేనట్లయితే అది కూడా నాకు శోకమే ఆ రెండు శోకాలను ఎలా నేను అధిగమించగలను అతిక్రమించగలను కనుక చాలా అచిత్రమైన పరిస్థితిలో నేను పడ్డాను నాన్న నువ్వెంత తనెంత నాకు ఎంత అద్భుతంగా చెప్పిందంటే నువ్వెంత తనెంత నాకు ఇంకా నాకు పెళ్ళి కాలేదు పెళ్లి కానప్పుడు తండ్రే తనకు సర్వస్వం ప్రియుడు కాదు ఆ మాటని ఎంత చక్కగా దేవయాన్ని చెబుతూ ఉందో గమనించండి కచస్య నాశే శర్మ నాస్తి ప్రియుడైన కచుడు లేనట్లయితే నాకు శర్మ లేదు నాకు సుఖం లేదు నాకు సంతోషం లేదు కానీ నేను బ్రతకగలను చూడండి సంతోషం లేకున్నా కూడా నేను బ్రతకగలను ఎందుకని ఒకవైపు నాన్న ఉన్నాడు కాబట్టి కచుడు లేడు ఆ కచుడు లేనందువలన ఆ సంతోషం తనకు లేదు అయినా కూడా నాన్న ఉన్నాడే మరోవైపు సంతోషం ఉందే ఆ సంతోషాన్ని చూస్తూ ఆ సంతోషాన్ని అనుభవిస్తూ నేను బ్రతకగలను కచుడు లేదంటే నాకు సుఖం లేదు కానీ నువ్వు లేదంటే నాన్న తబోపఘాతే నువ్వు లేదంటే జీవితం నాత్మిశక్త నువ్వు లేదంటే నాన్న నేను బ్రతకలేను అంది తండ్రికి ఎంత అభిమానం తనపైన కలిగి ఉండొచ్చో ఆలోచించండి ఆ ప్రేమను గమనించి అసలు నాకే ఇంత ఆనందం అనిపిస్తుంది వినేవాళ్లకు ఆనందం అనిపిస్తుందంటే దాన్ని అనుభవించిన శుక్రాచార్యుల వారికి ఎంత ఆనందం కలిగి ఉండొచ్చో ఆలోచించండి అలా పెంపకం ఉండాలి అది ఎవరి పెంపకం అది శుక్రాచార్యుల వారి పెంపకం అది దైత్య గురువులైన శుక్రాచార్యుల వారి పెంపకం అది దైత్యులకు గురువులైనా కూడా అది భగవంతుని ఆనతితో ఆ గురు వృత్తిని చేపట్టారే తప్ప వారి మనసు మాత్రం దైత్య భావనతో నిండలేదు ఆ మనసు శుక్రాచార్యుల వారి మనసు ఆ కూతురుని ఎంతగా ప్రేమిస్తూ ఉందో కూతురికి ఏమేం చెప్పాలో ఏమేం బోధించాలో ఎంతగా బోధించాలో ఎంత చక్కగా బోధించాలో మనం ఆలోచించగలగాలి తనపైన అంత ప్రేమ నాన్న కచుడు లేదంటే సంతోషం లేదు సంతోషం లేకుండా కూడా బ్రతకగలను కానీ నువ్వు లేదంటే జీవితమే లేదు జీవితం లేనప్పుడు బ్రతకొచ్చా ఇది నాన్న పైన చూపించాల్సిన ప్రేమ ఇంతగా కూతుర్లు తండ్రిని ప్రేమిస్తారు అందుకే కూతురు ఉండాలి ఇంటికో కూతురు ఉండాలి ఒక కూతురు ఏంటి ఎందరో కూతుర్లు ఉండాలి ప్రేమింపబడాలి ఆ కూతుర్ల చేత ఆ ప్రేమను అనుభవించాలి భగవంతుణ్ణి ప్రార్థించాలి అలా నన్ను ప్రేమించే కూతుర్లు నాకు కావాలి దేవయానిలా ప్రీతించే కూతుర్లు కావాలి పురువులా ప్రేమించే కొడుకులు కావాలి ఈ కథలను వింటాం విన్నందువల్ల ఏం మనం అర్థం చేసుకోవాలి మనం భగవంతుని కోరుకోవాలి కోరుకోవడంలో తప్పు లేదు సకామ కర్మ అని అనుకో అనుకోవద్దండి నిజమే మేము కర్మలను చేయాలి ఆ పరిస్థితిలో మేము ఉన్నాం అలాంటి యోగ్యత కల వాళ్ళం మనం అంత పెద్ద అర్హత లేదు కేవలం నిష్కామ కర్మాలను చేసే అర్హత లేని వాళ్ళం మనం కనుక పూర్వు ఎలా ప్రేమించాడో తండ్రిని అలా ప్రేమించే కొడుకు నాకు కావాలి దేవయాని తండ్రిని ఎలా ప్రేమించిందో అలా ప్రేమించే కూతుర్లు కావాలని భగవంతునికి ప్రేమించాలి శుక్రాచార్యుల వారికి చాలా ఆనందం కలిగింది ఖచ్చునికి చెప్పాడు లోపలున్న ఖర్చునికి చెప్పాడు స్వామి కచుడు అన్నాడు స్వామి మీ లోపల నేనున్నాను ఎలా మిమ్మల్ని చీసు చీల్చుకుని నేను బయటికి రాగలను ఇక్కడే నేను ఉంటాను ఇదే నాకు నాకు పదివేలు నా వల్ల గురు హత్య జరగకూడదు గురువులకి అపకారం కలగకూడదు నేను ఇక్కడే ఉంటానని తనన్నాడు అయినా కూడా ఆ సందర్భంలో ఇక చేయాల్సిన పని లేదు ఆలోచించకుండా శుక్రాచార్యుల వారు చెప్పారు నాన్న కచ నీకు నేను ఈ మంత్ర విద్యను ఈ మృత సంజీవిని విద్యను ఉపదేశిస్తాను దాన్ని ఉపదేశం పొంది నన్ను చీల్చుకొని నువ్వు బయటికి రా మంత్రాన్ని ప్రయోగిస్తాను తర్వాత నువ్వు నా కడుపును చీల్చుకొని బయటికి రావాలి తర్వాత మృత సంజీవిని విద్యను నాపై ప్రయోగించి నన్ను బ్రతికించాలి ఎందుకంటే ఆ కూతురు యొక్క ప్రేమను మరింత మరింతగా నేను పొందాలి నేను లేనంటే జీవితమే లేదని అంటూ ఉందయ్యా నా కోసం నిన్ను కూడా వదులుకోవడానికి తను సిద్ధమయ్యింది ఇలాంటి ప్రేమమూర్తిని నేను వదులుకోగలనా అలాంటి ప్రేమను నేను కూడా అనుభవించాలి అని తను చెప్పాడు మృత సంజీవిని విద్యను ఉపదేశించాడు ప్రయోగించాడు కడుపును చీల్చుకొని బయటికి వచ్చాడు వచ్చిన తరువాత తనను బ్రతికించాడు ఇది చూడండి కచుని అత్యద్భుతమైన స్వభావం ఇది చెప్పిన తరువాత తను అనుకొని ఉండొచ్చు అరే మళ్ళీ తనని బ్రతికించడం ఏంటి అని అనుకుని ఉండొచ్చు తను కానీ మళ్ళీ తనను బ్రతికించడానికి సిద్ధమయ్యాడు ఇది ఖచుని యొక్క స్వభావం ఖచుని యొక్క గొప్పతనం బ్రతికించకుండా తను వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి తనకుంది ఎవరు అడిగే వాళ్ళు ఎవరున్నారు దేవయాని తప్ప దేవయాని పైన తనకు మనసు లేదు కనుక అడిగేవాళ్ళెవరూ లేరు అడిగేవాళ్ళెవరూ లేరని తప్పు చేయడమా ఆ తప్పు చేయడానికి తను సిద్ధపడలేదు ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం కచునిది తను బయటికి వచ్చిన తరువాత తను కూడా ఆ మృత సంజీవిని విద్యను ప్రయోగించి శుక్రాచార్యుల వారిని బ్రతికించారు తరువాత మళ్ళీ సేవించారు వేయి సంవత్సరాల వరకు తన అక్కడ ఉన్నాడు ఉన్న తరువాత ఇక వెళ్ళాల్సిన సమయం ఆసన్నమయ్యింది గురువర్యుల వారిని అడిగారు స్వామి ఇక నా లోకానికి నేను వెళతాను నా పని చేయడానికి నేను వెళతాను మీరు అనుమతించాలి అని ప్రార్థించారు గురోరుష్య సకాశేతు దశవర్ష శతాన్ని సహా అనుజ్ఞాత కచోగంతుం ఈయేష త్రిదశాలయం గురువుల అనుమతిని పొంది స్వర్గానికి వెళ్ళాలని తననుకున్నాడు ఇలాంటి అత్యద్భుతమైన గాథను మహాభారతం మనకు చెబుతుంది ఆ తరువాత ఆ దేవయాని తన ప్రేమను సంపాదించుకోగలిగిందా తన ప్రేమ ఫలించిందా ఫలించలేదనే విషయం మీకు తెలుసు ఎందుకని ఫలించలేదు ఆ వార్తలేంటి ఆ విషయాలేంటి వివరణ ఏంటి అనే విషయాన్ని మహాభారతం ఎంత అద్భుతంగా బోధించింది ఆ అద్భుతమైన విషయాన్ని మళ్ళీ క్రమంగా విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక అంతర్గత భారతీయ రమణ ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అక్షరం కర్మ ఎస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాన్ని యన్నామత అక్షరజర సర్వదేవామృత కక్షిగం యొక్క విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దండలాఖండమండనం హరివం హరి వోం హరివం అనైన భావ్యత్పుణ్యం అవాప్నోతు గురుర్మ